జహీరాబాద్ లో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి స్థానికులకి అవకాశం జహీరాబాద్ లో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి స్థానికులకి అవకాశం ఉంటుందని ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పటిల్ మరియు ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి తెలిపారు బుధవారం రోజున బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కార్మిక నాయకుడు ఉగ్గేలి రాములు మీడియా సమావేశం నిర్వహించి మంత్రి హరీష్ రావుపై చేసిన నిరాధారమైన విమర్శలను తీవ్రంగా ఖండించారు ఎస్సీ సామాజిక వర్గంలో పన్నది అటువంటి వాళ్ళకే మా కాన్స్టిట్యూన్సీలో కూడా అందరం మేము మద్దతు కూడా ఉన్నాం వాళ్ళకు సిడిసి చైర్మన్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో ఎంతో పెద్దగా పనిచేసి ఒక తెలంగాణ రాష్ట్రం చేసి వచ్చిన హరీష్రావు అంత పెద్ద మనిషికి రామనగర్ అలా అనడం మాత్రం మాకు చాలా బాధాకర విషయము అలా అనాల్సింది కాదు దానికి మేము అందరం పూర్తిగా టీఆర్ఎస్ కుటుంబం పూర్తిగా దాన్ని ఖండిస్తున్నది అదొకటి చెప్పుకుంటూ చెరుకు రైతుల విషయమైతే మంత్రి గారు మన సిడిసి చైర్మన్ గారు పూర్తిగా విపులంగా చెప్పినారు దాని గురించి కానీ మరి ఎంఆర్ఎఫ్ గురించి కానీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఏమంటే లోకల్ విషయం మన ఇప్పటివరకు అందరూ అడిగినారు ఆ విషయం ఒకసారి మన మంత్రి గారు జీరాబాద్కి వచ్చినప్పుడే మొన్న ఒక మీటింగ్లో నేను స్థానికునికే ఇస్తాను కూడా మొన్న ఒకసారి చెప్పినారు మీకు అందరికీ ఆ విషయం అయితే తెలిసిన విషయమే ఇక ఇంతవరకు మన మిత్రులు అడిగినట్టు ఎందుకోసం వస్తుంది మళ్ళా కొత్తగానంటే ఇక్కడ గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి కనుక ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమే ఇది వస్తుంది అంతేగాని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి మీద ఏమి ఇది లేకుండా పూర్తిగా వారికే టికెట్ వస్తుంది వారికి పూర్తిగా టీఆర్ఎస్ కుటుంబం వాళ్ళు ఎంబడి ఉంది తప్పకుండా వాళ్ళందరూ గెలిపేయడానికి 100% వారికి గెలిపిస్తాం కూడా థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు పత్రిక మిత్రులందరూ ధన్యవాదాలు థ్యాంక్ యూ